हेलो फ्रेंड्स नमस्कार अंदर कन्नमाट कोसेपु जय श्रीराम अनेटटुवंटि निनादालापंडे कोसेपु नेनु प्रभास फैन नाकु प्रभास अंटे बेभत्समैनटुवंटि इष्टं अनेटटुवंटि दापन्नमाट निन्न टीजर चूसिन तर्वात फुल डिसपॉइंट लो उन्ना नेनु अंदुके सरिग्गा क्लारिटीगा मात्लाडलेकपोयानु ई रोजु क्लारिटीगा क्लुप्तंगा मात्लाडता असलु एवर्नि अनालि इलांटि सिनिमानि मनकि रॉड सिनिमानि परिचयं चेस्तुन्नटुवंटि ओमरत्न अनाला लेकुंटे इटुवंटि सिनिमा तीस्तुन्नटुवंटि प्रभास अनाला पोनी बालीवुड अनाला दीनि वेनुकुन्नटुवंटि बालीवुड एक्स्पोज्ड एंदि अनेटटुवंटि दंता कूडा क्लियर क्लुप्तंगा जाग्रत्तगा फ्रेंड्स फर्स्ट टाइम डिसअपॉइंट अनेटटुवंटि वर्ड चालंटे चाला चिन्नगा अनिपिस्तुंदी अन्नमाट मन डिक्शनरीलो उन्नटुवंटि डिसअपॉइंट अनेटटुवंटि वर्ड नु तीसेसि अक्कड आदि पुरुष अनेटटुवंटि वर्ड नु पेट्टालन्नमाट एंदुकंटे మనం ఎంత ఎక్స్పెక్ట్ చేశాం దాదాపు 2 ఇయర్స్ గా ఆదిపురుష్ మూవీని అనౌన్స్ చేస్తూనే ఉన్నారు షూటింగ్ జరుగుతూనే ఉంది ప్రభాస్ కొత్త కొత్త లుక్స్ తో దర్శనమిస్తున్నాడు మూవీకి 500 కోట్లు ఖర్చు పెడుతున్నారు మరి ఏ రేంజ్ లో ఉంటది మూవీ అని చెప్పి ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా క్యూరియాసిటీతో ఉంటాడు ఫ్యాన్ అయిన వాడే కాదు ఫ్యాన్ కాని కూడా ఏ విధంగా ఉంటాడో రాముని ఏ విధంగా చూపిస్తారు మనం బాహుబలి ఆల్రెడీ రాముని చూసాం కానీ అక్కడ అంతగా ఫిక్షనల్ స్టోరీ ఇక్కడ రియల్ స్టోరీ శ్రీరామచంద్రుని మనకి క్లియర్ గా క్లుప్తంగా చూపించబోతున్నారు ఏ రేంజ్ లో ఉంటాడో ప్రభాస్ అని చెప్పి మనకంతా కూడా ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటుంది మనం ఒకసారి महाभारत सीरियल अब्जर्व చేసినట్లయితే మా టీవీలో వస్తుందన్నమాట శ్రీకృష్ణ వారి విధంగా ఉంటాడు తన చాలా అందంగా ఉంటాడు అక్కడ యానిమేషన్ గ్రాఫిక్స్ ఏమ ఉండదో మనకు క్లియర్ గా కనబడిద్దన్నమాట నిజంగా శ్రీకృష్ణుడు అయితే ఈ విధంగానే ఉంటాడు అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగిద్దన్నమాట సో తను చాలా బాడీ ఉంది బ్రో తన హైట్ ఉండాడు తను చాలా అందంగా ఉన్నాడు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు పురాణ కాలంలో మన ఎన్టీ రామారావు గారు కూడా రాము యొక్క గెటప్ చించిపడేశారన్నమాట అండ్ అక్కడక్కడ సీరియల్స్ లో కనబడతారన్నమాట వాళ్ళేమంత అందంగా కూడా ఉండరు కానీ వాళ్ళు చేసేటటువంటి యాక్టింగ్ తో అయినా ఆ యొక్క రాముణ్ణి మరిపించాలని మనకు చూపిస్తారు కానీ ఈ డైరెక్టర్ ఓమరట్ గారు ఏం చేశాడంటే ప్రభాస్ ని ఒక యానిమేషన్ లో చూపించారు అసలు ఆ కట్అవుట్ ని మనం యానిమేషన్ లో చూసి తట్టుకోగలమా ఒకసారి ఫ్రాంక్ గా చెప్పండి ప్రభాస్ నడిచి రావాలి ప్రభాస్ ఈ విధంగా డాన్స్ చేయాలి కనబడాలి అనేటటువంటిది అంత అందరికీ ఉంటదన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ సాహో మూవీ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇదే నెట్ బాగుల్ సినిమా రా అనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత ఆ సినిమా నచ్చిందన్నమాట కానీ రాధేశ్యామ్ చూస్తున్నప్పుడు వా సాహో మూవీ బెటర్ దీనికన్నా వర్స్ట్ సినిమా రాధేశ్యామ్ అనిపిస్తుందన్నమాట కానీ ఈ ఆదిపురుష టీజర్ చూస్తున్నప్పుడు ఆ రాధేశ్యామ్ 100 బాల్లో నయం ఇది ఎక్కడ టీజర్ రా బాబు అనిపిస్తుందన్నమాట ఈ విధంగా ప్రభాస్ సినిమా సినిమాకే చాలా అంటే చాలా దిగిపోతున్నారు ఫ్రెండ్స్ అండ్ మనం ప్రభాస్ ద మంకీ మ్యాన్ అయినా అండ్ కింగ్ కాంగ్ అయినా అవన్నీ కూడా గ్రాఫిక్స్ ఏ కానీ మీరు ఎంత జూమ్ చేసైనా చూసుకోండి మనకి ఎక్కడ కూడా గ్రాఫిక్స్ అని అనిపిదు ఎక్కడ కూడా బొమ్మ అని అనిపిదు అన్నమాట ఉండేటటువంటి ప్రతి వెంట్రుక కూడా మనకి క్లియర్ గా కానొస్తది ఆ విధంగా చూపి కానీ ఆదిపురుషులో వానరాలను ఎలా చూపించారు క్లియర్ గా అర్థమైతుంది అయ్యో బొమ్మలని మన టెడ్డీ బేర్ ఉంటాయి కదా ఆ టెడ్డీ బేర్ ని ఆ యొక్క వాటిలో తయారు చేసి వాటిని తాళ్ళతో మూవ్ చేసినట్టు అనిపిస్తుంది కానీ ఏ యాంగిల్ లో కూడా హనుమాన్ చూస్తున్నట్టు ఏ యాంగిల్ లో కూడా కోతును చూస్తున్నట్టు నాకైతే అనిపిలేదు ఫ్రెండ్స్ రాముడు ప్రయాణం చేసేటటువంటి
హనుమంతుని చూసినట్టయితే నాకైతే నవ్వాగలేదన్నమాట. ఈ విధంగా రామాయణం పరువు తీసారు, రాముల వారి పరువు కూడా మాక్సిమం తీసేశారు, ప్రభాస్ పరువు కూడా మాక్సిమం తీసేసినట్టే. ఫ్రెండ్స్, ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్, హేటర్స్ కి ట్రోల్ చేసుకోవడానికి గట్టి స్టఫ్ ఇచ్చినట్టు అనిపించింది ఏ యాంగిల్ లో చూసినా గానీ. సో ప్రభాస్ అన్న, నువ్వు 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చినా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినా నీ వరుస ఫ్లాప్లు అయితే అన్న మేము తట్టుకోగలం, చాలా అంటే చాలా ముందుండి నిన్ను పూజ చేయగలం. ప్రభాస్ గా నువ్వు సాహో మూవీ ఫ్లాప్ అయినప్పుడైనా, రాజేశ్వ మూవీ ఫ్లాప్ అయినప్పుడైనా ఒక్కళ్ళు కూడా నిన్ను అనలేదన్నమాట. కానీ ఇటువంటి సినిమాలు ఎందుకన్నా తీసేది, నువ్వు కానరావాలి మూవీలో, నువ్వు ఉండాలి మూవీలో. అంతేగాని ఆడేవిడో ఓం రట్టు కానీ పట్టుకున్నావు, మరి వాడి సరైన సినిమా ఒక్కటన్ను ఉందా, వాడిని ఏ విధంగా నమ్మావు? ఓకే నమ్మావు, ఆ తర్వాత వాడి తోలు బొమ్మలు ఆడదిస్తే వాడు ఏ విధంగా యాక్సెప్ట్ చేసావు? అరే బాయ్, నా ఫ్యాన్స్ నన్ను చూడడానికి ఈ విధంగానే ఇష్టపడతారా, ఇటువంటి వద్దురు అని చెప్పి నువ్వన్న చెప్పాలి కదన్న. సరే అది నీ తప్పు కాదు, నేనేమి అనట్లేదు, మేము ముందు ఓం రట్టు కానీ మింగాలన్నమాట. ఈ మాత్రం దానికి నువ్వు ఎలివేషన్ ఏమాకరా, మనిషికి కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, మనిషికి బలుపు ఉండాలి, జీ బలుపు ఉండకూడదు అనమాట. అది నీకు కుప్పలు కుప్పలుగా ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ మాట్లాడుకోవాల్సింది టీజర్ లో ఉన్నటువంటి బొక్కలు ఏంటంటే, బాహుబలిలో ప్రభాస్ వస్తుంటే హెయిర్ లాస్ట్ ఉంటుంది, చాలా అంటే చాలా క్లియర్ గా అనిపిస్తుంది, కానీ ఇందులో ప్రభాస్ నడిచి వస్తుంటే హెయిర్ అంతా కూడా మెడకత్తుకుంటది అనమాట. అండ్ ఇంకా రావణాసురుడి గురించి మాట్లాడుకోవాలి, ఆ జైలవకాశం మూవీలో ఎన్టీఆర్ అయితే మాక్సిమం లో మాక్సిమం ఇచ్చి పడేశాడు, అర్రే రావణ్ అంటే ఈ విధంగా ఉంటాడరా అనేలా చూపించాడు అనమాట. కానీ సైఫ్ అలీ గాని చూస్తుంటే ఇదే మోడర్న్ రావణ్ రా నాయన, హెయిర్ మంచిగా స్పైక్ లేపాడు, మంచిగా బియర్డ్ పెంచాడు, బియర్డ్ కూడా మంచి షేప్ లో పెట్టాడు, హెయిర్ లేదు ఏం లేదు, ఇదేనా రావణ్ చూపించేటటువంటి విధానం? ఇక 10 తలకాయలు ఏవైతే ఉన్నాయో అవి అతికించి పెట్టుకున్నట్టే ఉంది, కానీ ఎక్కడైనా ఏమైనా తేడా ఉందా? ఆయన అక్కడక్కడ సీతనే ఒక జస్ట్ ఒక 5 సెకండ్స్ అలా చూపించారు, తను ఓకే తన గ్రాఫిక్స్ కాదు రియల్ కృతి అని అనిపిస్తుంది అనమాట. కానీ ప్రభాస్ చూపించే ప్రతిసారి కూడా తల దించుకునేలా ఉంది అనమాట. ఈ మాత్రం దానికి తడావుడి చేయడం ఇష్టం లేదు, ముందు ప్రభాస్ అన్న బాలీవుడ్ వదిలిపెట్టి వచ్చేయడం బెటర్ అనమాట. ఈ సినిమా మీద అయితే నాకైతే హోప్స్ రావు ఫ్రెండ్స్, మీరేమంటారంటే జస్ట్ శాంపిల్ ఫ్రెండ్స్, ఇంకా ముందు ముందు ఉంటుంది అంటే ఎప్పుడో షూటింగ్ అయిపోయింది, షూటింగ్ లోది కొద్దిగా బట్టకొచ్చి మన ముందు వదిలేరు అనమాట. సో ఇదేమి కొత్తగా ట్రైలర్ కోసం యానిమేషన్ నేను క్రియేట్ చేయాలి, ఒరిజినలే మనకు చూపించారు, అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇదంతా కూడా తోలు బొమ్మలాట, ఒక చోట భీమ్ చూడటానికో, ఒక మోటు పత్రులు చూడటానికో, ఈ కార్టూన్ నెట్వర్క్ చూడటానికో థియేటర్ దాకా వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ప్రభాస్ తలకాయ తప్ప అక్కడ చెప్పుకోదగ్గదేమీ లేదు. మరి ఎంత చెప్తున్నావు, ట్రైలర్ లో ఒక్కడు కూడా బాగాలేదా అంటే ప్రభాస్ వాయిస్ బాగుంది, అంతకు మించి ఏం బాగలేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ అందరూ ఇన్స్టాగ్రామ్ లో అయినా దాంట్లో దీంట్లో ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్ చేయడం ఆపండి, ఇక చేసేది ఏం లేదు, మనం చేతులెత్తేయడమే అనమాట. సలార్తో కలుద్దాం, సలార్తో గట్టి సమాధానం చెప్పాలని చెప్పి ప్రభాస్ కోరుకుందాం ఫ్రెండ్స్. ఇంకా అది ఈరోజు ఆదిపురుష విషయానికి వచ్చినట్లయితే, అండ్ ఒకసారి ఇమేజ్ చూడండి మన నాని ఏ రేంజ్ లో ఉన్నాడు, అబ్బా దసరా సాంగ్ అయితే ఈ రోజు రాబోతుంది, ఇచ్చిపడేస్తాను, దానికి సంబంధించిన ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు, మామూలు ఎగరట్లేదు నాని. నాని అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు అబ్బా, నాకైతే దీని డైరెక్టర్ ప్రశాంత్ నీలా అనిపిస్తుంది అనమాట. అండ్ నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో స్టేడియం లోకి పాములు అవుతున్నాయి ఫ్రెండ్స్, బుజ్జమండ మన బంగ్లాదేశ్ మ్యాచ్ అనుకుని స్టేడియం లోకి వచ్చింది అనమాట, ప్లేయర్ అందరూ కూడా పారిపోయారు అనమాట. అండ్ కోహ్లీ 49 రన్స్ కొట్టాడు, లాస్ట్ కి దినేష్ కార్తిక్ ఇగో అలా సింగిల్ చేయాలని అంటే నాకు అవసరం లేదు నువ్వే చేసాయి అన్నాడు అనమాట. ఈ విధంగా తను హాఫ్ సెంచరీ త్యాగం చేసి చాలా అంటే చాలా అరుదైనటువంటి ఘనత పొందాడు ఫ్రెండ్స్, ఒక మెట్టే తెక్కేశాడు కింగ్ కోహ్లీ. ఇక అది ఫ్రెండ్స్ ఈ రోజు మ్యాచ్ డీటెయిల్స్ అయినా మూవీ డీటెయిల్స్ అయినా, నాకైతే ఆదిపురుష టీజర్ ఏ మాత్రం నచ్చలేదు, చెత్త టీజర్ ఇది, రాములు వారిని ఈ విధంగా కాదు మేము చూడాలనుకుంది అనేటటువంటిది గుర్తుపెట్టుకుంటే మంచిది అనమాట. ఇక దీని మీద ఎవరు కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకోమాకండి, మూవీకి అయితే వెళ్ళాలి తప్పదు కదా, వందరూ వెళ్తున్నారు కాబట్టి వెళ్ళాలి, కానీ అంత అయితే ఉండదు, ఇదైతే ఇది కూడా ఒక ఫ్లాప్ లిస్ట్ లో ఒకటి ఉండాలనిపిస్తుంది అనమాట. నవ్వుతారు ఏం లేదు జనాలు, బాయ్ ఉంటనా.